బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అయితే 24 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షాలు కురవడంతో జిల్లా మొత్తం కూడా పూర్తిగా జలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగనే చాలా ప్రాంతాల్లో కూడా పంటలన్నీ నీట మునిగిపోయాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. అసలు జనం రోడ్ల మీదకి రావాలంటే ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే ఏర్పడింది. చాలా రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా, అలాగనే గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా ఎక్కడ చూసుకున్నా కూడా భారీ స్థాయిలో వర్షాలు ఒకేసారిగా వర్షం నాన్ స్టాప్ గా కురవడంతో డ్రైన్లన్నీ నగరాల్లో చూసుకున్నట్లయితే గుంటూరు నగరం మొత్తం నీట మునిగిపోయింది. అసలు డ్రైన్లన్నీ పొంగి రోడ్లు కూడా పూర్తిగా చెరువులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీద 2 నుంచి 4 అడుగుల మీద నీరు ప్రవహించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. వర్షం నాన్ స్టాప్ గా కురవటంతో అసలు రోడ్ల మీదకి జనాలు రావటానికి కూడా రాలేని పరిస్థితి. వాళ్ళ అత్యవసర పనులకు కూడా రోడ్ల మీద ఇంట్లో నుంచి రోడ్ల మీదకి రావాలంటే కూడా కనీసం 2 వీలర్ మీద కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే రోడ్ల మీద 2 నుంచి 4 అడుగుల మీద డ్రైన్లు ఓవర్ఫ్లో అయ్యాయి. ఆ డ్రైన్ల కెపాసిటీ కంటే వర్షం భారీ స్థాయిలో కురవటంతో పూర్తిగా అసలు నగరం మొత్తం గుంటూరు నగరంలో మొదటిసారిగా పూర్తిగా అసలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి జనం రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా ఏర్పడింది. నేరుగా అసలు డైరెక్ట్ గా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా నీళ్లు వచ్చాయి. కార్పొరేషన్ ఎదురుగా జనం రోడ్ల మీద అయితే మాత్రం పడవల్లో తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూడా వాహనాలన్నీ కూడా రోడ్ల మీద నిలిచిపోయి, అలాగనే గుంటూరు శివారు కాలనీలో అయితే మరింత దారుణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఒకవైపు వర్షం ఇళ్లలోకి నీళ్లు చేరడంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గుంటూరులో ఉన్నటువంటి పీకలవాగు, అలాగనే గడ్డిపడువాగు పొంగి ప్రవహించడంతో చుట్టుపక్కల ఏదైతే గ్రామాలతో కనెక్టివిటీ కూడా గుంటూరులోకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాజా టోల్ ప్లాజా వద్ద చూసుకున్నట్లయితే మరింత దారుణంగా అసలు కాజా టోల్ ప్లాజా ఒక చెరువును తలపించింది. కాజా టోల్ ప్లాజాలోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది క్యాబిన్స్ లోకి కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. కాజా టోల్ ప్లాజా వద్ద సుమారు 3 అడుగుల మేర నీరు ప్రవహించడంతో వాహనాలకు సంబంధించి రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. సో ఈ హైవే మీద కూడా 3 అడుగుల మేర నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాజా టోల్ ప్లాజా పక్కనే ఉన్నటువంటి చెరువు వర్షాలకు భారీ స్థాయిలో నీరు వచ్చి చేరింది. చెరువు ఓవర్ఫ్లో అవడంతో ఆ నీరు మొత్తం కూడా టోల్ ప్లాజా మీదుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో కాజా టోల్ ప్లాజా వద్ద అయితే మాత్రం ఒక అసలు ఇది టోల్ ప్లాజానా లేకపోతే ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉందా అన్న స్థాయిలో అసలు అక్కడ పూర్తి స్థాయిలో టోల్ ప్లాజా క్యాబిన్ లోకి నీళ్లు రావడంతో జనం అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. సుమారు 10 గంటల పాటు కాజా టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి. రాత్రి కొద్దిగా వర్షం తెరపేయడంతో ఇప్పుడు కొంచెం వర్షపు నీరు నెమ్మదిగా వెళ్లిపోవడంతో కొంచెం పరిస్థితి అయితే మాత్రం మెరుగుపడింది. అలాగనే గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఈ వర్షాల ప్రభావంతో మొత్తం 4 చనిపోయారు. మంగళగిరిలోని గండాలేపేటలో ఆ కొండచీరలు విరిగిపడి ఒక వృద్ధురాలు చనిపోయింది. అలాగనే నంబూరు వద్ద వివా స్కూల్ ఉంది. ఈ స్కూల్కు సెలవు ఇవ్వడంతో అక్కడ 2 విద్యార్థులను టీచర్ కారులో తీసుకుని వెళ్తున్న సమయంలో ఉప్పలపాడు వద్ద వాగు పొంగింది. అయితే వాగు పొంగినప్పటికీ కొద్దిగా ప్రవాహం అంత ఫోర్స్గా లేదనుకొని ఆ కారు పోనిస్తున్న సమయంలో నీటి ప్రవాహ ఉధృతికి కారు కొట్టుకొని పోయింది. ఈ ఘటనలో టీచర్తో పాటు 2 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం వర్షాలు తీవ్రంగా జనజీవనాన్ని అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టాయి. అలాగనే రైతులకు సంబంధించి చూసుకున్నట్లు పల్నాడు ప్రాంతంలో భారీగా పత్తి సాగు చేశారు. వర్షాలకి వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో పెదపురపాడు నియోజకవర్గంలో వాగులు, అలాగనే సత్తెనపల్లి నియోజకవర్గంలో వాగులు పొంగి ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలన్నీ లేచిపోయాయి. నాచర్ల నియోజకవర్గం రణచింతల మండలం గోలీలో ఆ గోలివాగు పొంగి ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలన్నీ లేచిపోయాయి. చాలా చోట్ల ఈ నీటి ప్రవాహంలో వెహికల్స్ చిక్కుకొని పోయాయి. అలాగనే అచ్చంపేట దగ్గర గోలివాగు దగ్గర 2 RTC బస్సులు నీటి ప్రవాహంలో చిక్కుకొని పోతే అక్కడ స్థానికులు ఆ ట్రాక్టర్ల సహాయంతో బస్సులను బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయి అక్కడికక్కడ పొలాలు పంట పొలాలు అయితే మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వరి నాట్లు వేశారు, సాగర్ నుంచి భారీ స్థాయిలో నీరు రావడంతో పంట పొలాలకు పంట కాలువలకు నీళ్లు వచ్చాయి, వరి నాట్లు వేశారు. సో ఇప్పుడు పంట పొలాలు మొత్తం కూడా పూర్తిగా చెరువులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో
పత్తి పొలాలన్నీ కూడా నీట మునిగాయి. వర్షాలు మరో 2 రోజుల పాటు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఇంకా 2 రోజుల పాటు అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాగులు పొంగి ప్రవహించి పొలాల్లోకి నీళ్లు రావడంతో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిస్తే పూర్తిగా తమ పంట మొత్తం దెబ్బతింటుంది. ఏదైతే పత్తి మొక్కలు వరకలెత్తి ప్రమాదం ఉందని రైతులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే మాత్రం గుంటూరు జిల్లాలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. విజయవాడలో కూడా మొట్టమొదటిసారిగా విజయవాడ మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే సిచ్యుయేషన్ విజయవాడలో కూడా ఉంది. సో మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచేశాయని చెప్పాలి. ప్రస్తుతం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఒక రహదారి వద్ద నేను ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు విజయవాడలో ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము. పూర్తిగా అంటే నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే కనుక దాదాపు అక్కడ ఒకసారి మనం చూస్తే కనుక మునిగిపోయే స్థితిలో వర్షపు నీరు అయితే రోడ్లపై నిలిచింది. ఒకసారి చూస్తే కనుక ఇది పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి విజయవాడ హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి, కనకదుర్గమ్మ గుడి పక్క నుంచి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళే రహదారి. దీంట్లో అంటే వర్షం వచ్చినప్పుడు జనరల్గా ఇక్కడ వర్షపు నీళ్ళు నిలుస్తాయి, కానీ ఇంత ఈ స్థాయిలో వాటర్ అంటే ఒక చెరువును తలపించేలా ఒక కాలువను తలపించేలాగా ఎప్పుడు గతంలో ఇంత స్థాయిలో వర్షం నీరు అయితే నిలవలేదని చెప్పాలి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒకసారి మనం చూస్తే కనుక పూర్తిగా బస్సులు లారీలు ఎక్కడికక్కడ నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తే కనుక అక్కడ ఎక్స్ప్రెస్ పక్కకి ఒరిగిపోయి ఉంది. అదేవిధంగా దాని ముందు ఒక పల్లె వెలుగు బస్సు కూడా చూడవచ్చు మనం ఎట్లా మునిగిపోయింది. ఇటువైపున ఒక సూపర్ లగ్జరీ బస్సు, అక్కడ ఒక ట్యాంకర్ పెట్రోల్ ట్యాంకర్ కూడా మునిగిపోయిన పరిస్థితి. పూర్తిగా ఈ వాటర్ని అంచనా వేయకోకుండా లోపలికి వెళ్ళడంతో ఒక్కసారిగా వర్షం నీరు చేరడంతో వాహనాలన్నీ కూడా నిలిచిపోయినాయి. విజయవాడకి వెళ్ళే ప్రధాన హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి గత అంటే విజయవాడ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం కూడా విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కువ శాతం అంటే విజయవాడ నగరం అంటే అత్యంత సేఫ్టీ నగరంగా భావిస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు అత్యంత సేఫ్టీగా నగరంగా పేరున్న విజయవాడలో కూడా చాలా ప్రాంతాల్లో మీరు చూస్తున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్సే చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాహనాలు కూడా కదలలేని స్థితిలో చాలా రహదారులు ఉన్నాయంటే ఏ స్థాయిలో వర్షం విజయవాడ నగరాన్ని ముంచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా అంటే జనరల్గా భారీ వర్షం కురిసిన తర్వాత కురుస్తుంది తర్వాత ఆగిపోతుంది, కానీ ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా వాటర్ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. పూర్తిగా విజయవాడ నగరం అంతా కూడా జలమయంలో చిక్కుకుందని చెప్పాలి. విజయనగరం విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. వాగులు వంకలు డ్రైనేజీలు అన్నీ కూడా పొంగి పొరులుతో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఒక్కసారి సిచ్యువేషన్ ఇస్తే కనుక నేను అంటే కొంచెం దూరం మాత్రమే రాగలిగాను, ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే కనుక దాదాపు నాకు నేను నిలబడిన ఇక్కడ వరకు అంటే నా తల భాగం వరకు కూడా వాటర్ వచ్చేసి